జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేషనలిస్ట్ హబ్ కు స్వాగతం. నేను భారతీయక వివరాలకు వెళ్తే, ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలుదిరింది. మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ సంగ్మా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. దీంతో కాన్రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. మేఘాలయలో మొత్తం 60 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్పీపీ 26 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కు కూడా 5 సీట్లు దక్కాయి. అటు బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, హిల్స్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు చెరో 2 స్థానాల్లో విజయం సాధించాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి 4 సీట్లు దక్కాయి. 2 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నేషనల్ పీపుల్స్ పార్టీ, పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఇండిపెండెంట్లతో కలిసి ఎన్పీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.